పార్లమెంటులో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లు రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జేఎస్సీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లైన్ ఇన్స్పెక్టర్ జీవరత్నం మాట్లాడుతూ దశలవారీగా కార్యక్రమంలో భాగంగా 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాత పద్ధతిలో పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా పేరు జీవరత్నం అండి. పాలకొండ డివిజన్లో ఇక్కడ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ జేఏసీ ఆదేశాల ప్రకారము దశలవేద కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నాము. ఈ దశలవేద కార్యక్రమాల్లో 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమంలో ఈరోజు 6వ రోజున ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నాము. మా యొక్క డిమాండ్స్ను విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరణ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసిన అంతవరకు కూడా మా జేఏసీ ఉద్యమం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆపేది లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కూడాను 2004 వరకు కూడా అమలు చేయమని ప్రధాన డిమాండ్గా మేము కోరుచున్నామండి. అదేవిధంగా పాత పద్ధతిలోనే కార్మిక సోదరులందరికీ కూడాను పెన్షన్ సదుపాయం కూడా కల్పించమని కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మిక సోదరులకి సమాన పనికి సమాన వేతనం కల్పించమని ఈ జేఏసీ తరపున ప్రధాన డిమాండ్గా మేము కోరుకుంటున్నామండి, ఇమ్మని కోరుకుంటున్నామండి. అదేవిధంగా గ్రేడ్ 2 జేఎల్ఎంలని తక్షణమే పర్మనెంట్ చేసి వారి కుటుంబ సభ్యులకు కూడా మెడికల్ సదుపాయము, విద్యుత్ కార్మికులు అందరూ కూడాను సీలింగ్ లేని మెడికల్ సదుపాయం కల్పించమని కోరుకుంటున్నామండి. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులకి పిఆర్సీ కమిటీని వేశారు. అవగాహన లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ను కమిటీని రద్దు చేసి పాత పద్ధతిలోనే పిఆర్సీని అమలు చేయమని కోరుకుంటున్నామండి. ఇవే మా డిమాండ్స్, ప్రధానమైన డిమాండ్స్ అండి. ముఖ్యంగా ఏమిటంటే నేటికి కూడాను 10 రోజులు అయిన జీతాలు 10 రోజులు గడిచిన జన్కో కార్మిక సోదరులకు కూడా నేటికి 16 రోజులు అవుతుంది జీత బత్యాలైతే ఇవ్వడం జరగలేదండి. ఈ కార్యక్రమం వెంటనే ఉద్దేశించి మేనేజ్మెంటు వైఖరిని, మొండి వైఖరిని నశించి చేసి కార్మిక సోదరులందరికీ కూడాను జీత బత్యాలు అమలు చేయమని కోరుకుంటూ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను.